నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ రోజు మీకు తెలియజేస్తున్న ఏమిటయ్యా అంటే బాలా తిప్పురసుందరి దేవు గురించి బాలా తిపురసుందరీ దేవిని ఆమెను పూజించడం వలన సర్వశుభాలు కలుగుతాయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగడం వలన మీకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరియు మీ పిల్లలకు వివాహం కాని వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది మరియు విద్య ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది మరియు మంచి చదువు మంచి ఉద్యోగము ఉన్నత స్థాయి ఉన్నత పదవులు కలుగుతాయి మరియు భూలాభం వస్తులాభం వస్త్రలాభం ధనలాభం కలుగుతుంది కనుక అత్యంత అద్భుతమైనటువంటి బాలాతి ప్రసుందరి దేవి యొక్క పూజా విధానము మరియు నామానికి మంత్రానికి అర్థము మరియు మహత్యము తెలియజేస్తున్నాము కనుక ప్రసుందరి దేవి యొక్క పూజా విధానాన్ని తెలియజేస్తున్నాం మీ పూజామందిరంలో ప్రసుందరి దేవి యొక్క చిత్రపటం కానీ చిన్న విగ్రహం కానీ ఉన్నట్లుంటే ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి నూట ఎనిమిది తెల్లటి పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ ఎరుపు రంగు పువ్వులు కానీ మరియు ఎరుపు రంగు పుష్పాలు కానీ పసుపు రంగు పుష్పాలు కానీ తెలుపు రంగు పుష్పాలు కానీ సిద్ధం చేసుకోవాలి నూట ఎనిమిది ఉండాలి నూట ఎనిమిది సార్లు మేము తెలియజేయనటువంటి సుందరి దేవి యొక్క నామాన్ని మంత్రాన్ని స్మరించాలి స్మరించడం వలన మీకు అమితమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి కనుక ఆ నామాన్ని మంత్రాన్ని తెలియజేస్తున్నాం ఓం పేసలాయ నమ

ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఓం పేసలాయ నమ ఈ మంత్రంతో ఒక్కొక్క పువ్వు పుచ్చుకుని ఒక్కొక్కసారి మంత్రాన్ని స్మరిస్తూ ఒక్కొక్క పువ్వు బాలాతిపుర దేవి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేయాలి మరియు మీ దగ్గర కుంకుమ ఉంటే కనుక ఓ చిటికి చికెడ్ చిటికెడు కుంకుమ తీసుకుని చల్లుతూ ఓం పైసలాయ్ నమ అంటూ ఆ మహిమాన్మితమైనటువంటి కుంకుమను మహాదేవైనటువంటి బాలాతి సుందరి దేవికి సమర్పించడం వలన పూజించడం వలన అమితమైనటువంటి బలము తేజస్సు వచ్చేస్సు స్త్రీలకు వివాహమైన స్త్రీలకు మాంగళ్య బలం పెరుగుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి బాలాతిప్ర సుందరీ దేవిని పూజించడం వలన అమితమైనటువంటి రక్షణ కలుగుతుంది కనుక నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు బాలాతి సుందరీ దేవికి పూజ చేసిన తదుపరి ధూపం ఇవ్వాలి అగరవత్తులతో ధూపం కానీ సాంబ్రాణి ధూపం కానీ మూడు సార్లు ఆ దేవికి దేవికి సమర్పించుకోవాలి ధోపం ఇచ్చిన తదుపరి నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలు ఏమిటయ్యా అంటే పాయసము చక్కెర పొంగలి మరియు పులిహోర కానీ పరవాణం కానీ ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే గనక మాకంత శక్తి లేదయ్యా అనుకుంటే గనక రెండు కొబ్బరికాయలు కొట్టాలి ఒకటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇంకొకటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఒక బెల్లం ముక్క రెండు అరిటిబడులు సా నైవేద్యంగా సమర్పించి మూడు సార్లు హారతి ఇవ్వాలి కర్పూర హారతి ఇచ్చిన తదుపరి మీరు అక్కడే కూర్చునే బాలాటిప్ర సుందరీదేవి యొక్క స్తోత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ మరియు యాభై నాలుగు సార్లు కానీ మరియు మీకు ఇంకా శక్తి ఉందయ్యా అనుకుంటే మేము అనుకున్న పని తక్షణమే నాలుగు రోజుల్లో అవ్వాలి అనుకుంటే కనుక త్వ త్వరితగతిన అవ్వాలి అనుకుంటే కనుక నూట ఎనిమిది సార్లు ఆ స్తోత్రాన్ని పఠించాలి ప్రతి శుక్రవారం ఇలాగా ప్రసుందరి దేవికి పూజ చేసుకోవడం వలన మీకు దీర్ఘకాలికంగా మీ పిల్లలకు మీ బాలబాలికలకు రక్షణ మీ కుటుంబానికి కలుగుతుంది కనుక బాల ఇచ్చే రక్ష సర్వోత్తమైనది కనుక ఆమె యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షాలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక నామానికి మంత్రానికి అర్థాన్ని ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాం ఓం పైసలాయ నమ పైసలాయ నమ ఓం పైసలాయ నమ ఈ నామాన్ని మరియు అద్భుతంగా మని మన పూర్వీకులు తెలియజేస్తున్నారు ఈ నామానికి మంత్రానికి అర్థం ఏమిటయ్యా అంటే బాలా సుందరి దేవి యొక్క అవతారంలో ఇమిడి ఉన్నటువంటి ఇంకో దేవత లక్ష్మీదేవి మరియు ఈ నామానికి అర్థము లక్ష్మీదేవి మరియు చాలా అర్థాలు ఉన్నాయి అవి కూడా మేము మీకు ఒక్కొక్కటి తెలియజేస్తాం మరియు పైసలాయ్ నమ అంటే ఏమిటయ్యా అంటే కొండ మీద ఉన్న దేవత మరియు ఈమె లక్ష్మీనరసింహస్వామి భార్య ఈమె అడవిలో ఉంటుంది కొండ మీద మరియు ఈమె ఉష్ణంగా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది ఉగ్రస్వరూపిణి మరియు అద్భుతమైనటువంటి దివ్యకాంతులు విరజిల్లే నీలమోహిని దేవి నీల సరస్వతి అంటారు అటువంటి ఆమె మరియు ఇంకొక అర్థం ఉంది ఈమె సదా మంచి మనసుతో ప్రజలకు సాయం చేయగల ఒక వృద్ధ ఆమెగా మొత్తైదుగా ఉండి ఈమె వృద్ధ ఆమెగా సహాయం చేస్తుందని చాలామందికి ఈమె సహాయం చేయడం వలన వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అయిందని వాళ్ళకి సంతానం కలిగిందని ఈమె ఒక సోది చెప్పే ఆమెలాగా తిరుగుతూ తమ భక్తులను ఎళ్ళవేళలా చూస్తూ ఇంటి ముందు తిరుగుతూ చుట్టుపక్కల వాళ్ళకు కనబడకుండా చూస్తూ పూజ చేస్తున్నంతకాలము వాళ్ళని రక్షిస్తూ వాళ్ళకి సంతాన సౌభాగ్యాలు దారిద్ర్యం తొలగించి అన్నీ చూస్తుందని ఈ నామానికి మంత్రానికి అర్థం అండి మరియు ఈ నామానికి ఇంకొక అర్థం ఉందండి ఈమె బంగారం అని కూడా అంటారు బంగార స్వరూపం సువర్ణ దేవత అని కూడా అంటారు కనుక ఈమె ఇంకొక నామం ఉంది అర్థము ఈమె యొక్క సముద్రిని యొక్క శక్తి ఈమె సముద్రం పైన నొరగలాగా శ్వేత రూపంలో ఉంటుంది అని కూడా అంటారు ఒక నామము కనుక ఈ అద్భుతమైనటువంటి నామము అర్థము మరియు బలము తేజస్సు కలిగి ఉన్నటువంటి ఈ నామానికి మంత్రానికి అంత గొప్ప విశిష్టత మహత్యం కలిగి ఉంది కనుక మీరు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ప్రతి శుక్రవారము నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు ఒక నలభై రోజుల పాటు మీరు ఈ మంత్రాన్ని జపించినట్లయితే మీకు ఉద్యోగము వ్యాపారాభివృద్ధి వివాహము సంతానము కలుగుతాయి అద్భుతమైనటువంటి మహత్యం కలిగిన ఈ బాలా తిపుర దేవి యొక్క మంత్రాన్ని మేము మీకు తెలియజేశాం కనుక ఆమె అనుగ్రహం మీకు కలగాలని కనుక ఆమెకు నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేయండి నైవేద్యాలు సమర్పించండి ఈ మంత్రాన్ని నామాన్ని మీరు జపించండి కనుక ఈ అద్భుతమైనటువంటి ఫలము మీకు బాలా దేవి అందించాలని ఆమె యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షాలు మీరు పొందాలని మేము తెలియజేశాము కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ నమస్కారం